నిన్నటి దాకా పదవుల కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు, అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పిలిచి పదవి ఇస్తామంటే మాకొద్దు బాబోయ్ అంటున్నారు, రండి మాట్లాడుకుందామంటే పారిపోతున్నారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారు ఫోన్లు ఆఫ్ చేసి పార్టీకి సెల్యూట్ కొడుతున్నారు. అసలు ఎందుకే పరిస్థితి? నిన్నటి దాకా పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా చూసిన నాయకులు ఇప్పుడెందుకు వద్దంటున్నారు? ఈ విచిత్రమైన పరిస్థితి ఎక్కడ, ఎందుకు? మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనైనట్టు ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులే బలం బలగం. అలాంటి నాయకులు పార్టీలో ఇప్పుడున్న పరిస్థితి చూసి ఏమిరా ఈ కర్మ అంటున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు వారికి మెంగుడు పడడం లేదు. తాజాగా విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల జాబితా చూశాక చాలా మంది నాయకులు షాక్ కి గురయ్యారు. అనంతపురం జిల్లా నాయకులైతే ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన పదవులు, నాయకులకు దక్కిన గుర్తింపు అలా ఉందని అంటున్నారు. అనంతపురం జిల్లాకు ఒక చైర్మన్, 7 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఇందులో చైర్మన్ విషయానికొస్తే ఎస్ఈఈ డిఏపీ చైర్మన్ గా దీపక్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వాస్తవంగా దీపక్ రెడ్డి అనంతపురం జిల్లా నాయకుడు కాదు, ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు కావడంతో అనంతపురం జిల్లా నుంచి రాజకీయాలు ప్రారంభించారు. రాయదుర్గంలో పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నారు. 2021 శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీపక్ రెడ్డి. 2020 పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన కమిటీలో దీపక్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. మంత్రి లోకేష్తో మొదటి నుంచి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అందుకే దీపక్ రెడ్డికి ఈ పదవి వచ్చిందని భావిస్తున్నారు. డైరెక్టర్ పోస్టుల విషయానికొస్తే కొందరు నాయకులకు ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులుని పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పి పురుషోత్తం కి కూడా ఇదే కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి దక్కింది. ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ గా గుంతకల్లుకి చెందిన కేసీ హరిని నియమించారు. ఏపీ స్కెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కళ్యాణదుర్గానికి చెందిన వెంకటేశ్వర్లను నియమించారు. ధర్మవరానికి చెందిన టీడీపీ సీనియర్ గోనుగుంట్ల విజయకుమార్కి ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. మరో సీనియర్ నేత కమతం కాటమయ్యకు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. అమడగూరు మండలం మలకవారిపల్లి తండాకి చెందిన కాళీనాయక్కి రాష్ట్ర పట్టణ, ఆర్థిక, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ సభ్యుడిగా అవకాశం దక్కింది. 4 నాయకులకు ఇచ్చిన పదవులు ఓకే, కానీ 3 నాయకుల విషయంలో మాత్రం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక పదవులు తీసుకున్న నాయకులు కూడా షాక్ లో ఉన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడింది, ఇందుకేనా, తమ స్థాయి ఇదేనా అంటూ లోలోన తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తామేంటి, తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రోజులు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం అంటూ వారు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. పార్టీ అధిష్టానాన్ని నేరుగా నిందించలేక, దక్కిన మొక్కుబడి పదవులకు సంబరాలు చేసుకోలేక మొహం చాటేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు గోనుగుంట్ల విజయకుమార్. విజయకుమార్ తల్లిదండ్రులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. విజయకుమార్ కూడా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. పరిటాల కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కోసం కష్టపడ్డారు. దాదాపు ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం చూసి పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. ఇక విజయకుమార్ అయితే తన స్థాయి ఏంటో పార్టీ గుర్తించినందుకు ధన్యవాదాలు చెబుతూ ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. కలిసేందుకు సన్నిహితులు వస్తున్నాయన అందుబాటులోకి రావడం లేదు. కమతం కాటమయ్య విషయంలో కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. కాటమయ్య పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పలు జిల్లాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. పదవులు ఆశించకుండా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పార్టీ కోసం పనిచేశారు. ఇప్పుడు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో ఆయన షాక్ తిన్నారు. ఈ పదవి తీసుకోవాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ గా నియమించిన కేసీ హరి నియోజకవర్గ స్థాయి నాయకుడు. పోయిన ఎన్నికల్లో ఆయన టికెట్ రేసులో ఉన్నారు. అయితే గుమ్మనూరు జయరామ్ కి టికెట్ ఇవ్వడంతో సొంత ఖర్చులతో పార్టీ కోసం పనిచేశారు హరి. పార్టీ తన సేవల్ని గుర్తిస్తుందనుకుంటే పెద్దగా ప్రాధాన్యం లేని పోస్ట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.
పదవి వచ్చిందన్న ఆనందం ఎవరిలోనూ లేదు. ఇందుకోసమైనా ఇన్నేళ్లు కష్టపడిందన్న ఆవేదనతో ఉన్నారు కొందరు. ప్రాధాన్యం లేని పదవులతో అవమానించే కంటే అసలు ఏ పదవి ఇవ్వకుండా ఉన్నా బాగుండేదని అంటున్నారు. మరోవైపు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పేరుని కూడా డైరెక్టర్ పోస్టు లిస్టులో చేర్చిందట పార్టీ అధిష్టానం. దానిని ముందే గుర్తించిన ఆ నాయకుడు తనకు ఏ పదవి వద్దని చెప్పారట. ప్రస్తుతం ఈ పదవుల జాబితా చూసిన చాలా మంది నాయకులు అలాంటివి రాకపోవడమే మేలని భావిస్తున్నారట. నిన్నటిదాకా పదవుల కోసం తహతహలాడిన నాయకులు ఈ లిస్టు చూశాక సైలెంట్ అయ్యారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ పదవి లేకపోయినా సైలెంట్ గా ఉంటామని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాల్లో పార్టీ గెలవడమే ఈ పరిస్థితికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయిలో మెజారిటీ ఉంది కాబట్టి కీలక నేతల్ని కూడా పెద్దగా లెక్క చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఇప్పుడు అనంతపురం జిల్లా నేతలంతా ఆ పదవులు మాకొద్దని చెబుతున్నారు. అంతేకాదు పార్టీ కార్యాలయం నుంచి పిలిచినా వెళ్లే పరిస్థితుల్లో కనిపించడం లేదు.